సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న వెలిమల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రైతుల ధాన్యాలు నిల్వ ఉంచే గోదాము ప్రహరీ గోడ నిర్మాణానికి 50 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రహరీ గోడ వల్ల రైతులు భద్రపరుచుకున్న ధాన్యాలకు భద్రత ఉంటుందని అన్నారు. మార్కెట్ సంబంధించిన రెండున్నర ఎకరాలు ఇది ల్యాండ్ అలాట్మెంట్ రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ రామలన్న గారు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు. వ్యవసాయం పట్ల తెలంగాణ రాష్ట్రము మన ముఖ్యమంత్రి గారు, మనం రైతులకు సంబంధించిన అధికార యంత్రాంగం ఉంది, అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళతో చర్చించుకొని ఇవన్నీ ముందుకు సాగడానికి, ఇవన్నీ రైతు బీమా, రైతు పెట్టుబడి, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు గోదాములు నిల్వ చేసుకోవడానికి, రేటు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి, నిల్వ చేసుకోవడానికి గోదాములు ఇట చక్కగా అన్ని ప్రాంతాలలో నిర్మాణం జరగడం జరిగింది. దానికి పూర్తి భద్రత కల్పించడానికి కాంపౌండ్ వాల్స్ నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.